वेलकम बैक टू आवर चैनल अक्की एंड अंशु। మనం ఇవాల్టి వీడియోలో ఒకటే సారీని 5 డిఫరెంట్ మోడల్స్ లో 5 డిఫరెంట్ స్టైల్స్ లో ఎలా కట్టుకోవచ్చో చూడబోతున్నాం అన్నమాట. ఒకసారి మనం ఒక చీర కట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే టైప్ లో కట్టుకోవాలంటే బోర్ అయిపోతూ ఉంటాం. ఆ చీర కట్టుకో బుద్ధి కాదు. సో చిన్న చిన్న మార్పులతో ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొంచెం యాడ్ చేసుకొని అదే సారీని డిఫరెంట్ వేలో డిఫరెంట్ స్టైల్లో మనం కట్టుకుంటే అవుట్లుక్ విల్ బి వెరీ డిఫరెంట్ అండ్ కొంచెం స్టైల్ లుక్ కూడా యాడ్ అవుతుంది. సో అలాగా 5 డిఫరెంట్ టైప్స్ లో ఎలా కట్టుకోవచ్చు, ఎలా మనం అవుట్లుక్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించొచ్చు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ చెక్ అవుట్ ది వీడియో. సో ఇది మన ఫస్ట్ స్టైల్ ఆఫ్ వేరింగ్ సారీ అండి. ఇవాళ ఇది నార్మల్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ, పెద్ద ఎక్స్పెన్సివ్ అయితే కాదు. సో దీనికి నేను సారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించాను. రఫుల్ బ్లౌజ్ అనమాట ఇది. సారీకి రఫుల్స్ పెట్టడం కొంచెం చాలా మంది ఫ్యాషన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది కదా. సో ఇది నేను బ్లౌజ్ కి ఇట్లా రఫుల్స్ పెట్టించుకొని సారీ మాత్రం ప్లెయిన్ అలానే ఉంచేశాను. సో దీనికి నేను జస్ట్ ఇలాంటి బెల్ట్, ఒకటి లెదర్ బెల్ట్స్ ఉంటాయి కదా నార్మల్ ఫ్యాషన్ వేర్ బెల్ట్స్, అలాంటి ఒక బెల్ట్ ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇది జస్ట్ నార్మల్ సారీ అండ్ విత్ రఫుల్ బ్లౌజ్. ఇలా బ్లౌజ్ కొంచెం మనం డిఫరెంట్ స్టైల్లో కుట్టించుకుంటే అవుట్లుక్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దీనికి నార్మల్ నేను ఇలా రఫుల్ వచ్చింది కాబట్టి లాంగ్ కాకుండా ఐ జస్ట్ పుట్ లైక్ ఎ చోకర్. ఇది ఆక్సిడైజ్డ్ సిల్వర్ థ్రెడ్ ఉంటాయి కదా ఆ చౌకర్ అనమాట. అండ్ దిస్ ఇస్ నార్మల్ సింపుల్ సింపుల్ ఇయర్ రింగ్స్. ఇది ఇక్కడ నెక్ వర్క్ ఉంటుంది కాబట్టి లాంగ్ హ్యాంగింగ్స్ అంత సూట్ ఉండవు. సో దీనికి నేను జస్ట్ సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. దిస్ ఇస్ ద హోల్ అవుట్లుక్ ఆఫ్ ది ఫస్ట్ స్టైలింగ్ ఆఫ్ వేరింగ్ సారీ. జీన్స్ మీద టాప్స్, అందరి దగ్గర బ్లాక్ కలర్ టాప్స్ క్వైట్ కామన్, ఏదో ఒక బ్లాక్ టాప్ ఉండే ఉంటుంది. సో నేను అలాంటి ఒక టాప్ ని, జీన్స్ మీద ఉన్న టాప్ ని తీసుకున్నా. ఇట్స్ కంప్లీట్లీ ప్లెయిన్ బ్లాక్ విత్ అ పఫ్ స్లీవ్స్ అనమాట. ఇట్లా కొంచెం ఇప్పుడు లూజ్ బ్లౌజెస్ కొంచెం ఫ్యాషన్ కదా, సో ఆ స్టైల్ కోసం. ఇది నార్మల్ వేర్ ఆఫ్ వేరింగ్ సారీ. ఇది మనం మామూలుగా చీర కట్టుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ పళ్ళు వేసుకుంటాం. సో ఐ జస్ట్ ప్రింట్ లైక్ రైట్ సైడ్ ఇట్లా షాల్ లాగా వేసుకున్నాను. ఇది కంప్లీట్ బ్లాక్, అసలు డిజైన్ ఏం లేదు కాబట్టి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ కదా. సో నేను కొంచెం ఇట్లా గోల్డ్ అండ్ బ్లూ డామినేటింగ్ కోసం నేను ఇలా లాంగ్ చైన్ అండ్ యూజ్ చేశాను. దీనికి ఏమి పెండెంట్ అలా ఏం లేకుండా. సో అండ్ అలాగే బ్లూ కలర్ ఇయర్ రింగ్స్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద సెకండ్ స్టైల్ మన వీడియోలో. ఇది సింపుల్ బ్లౌజ్ అండ్ సింపుల్ ఇందాక చెప్పినట్టే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఈ టాప్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్. ఇట్స్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ టు వేర్. సో కొంచెం డిఫరెంట్ అవుట్లుక్ అనమాట. సో ఇది ఇంకొక స్టైల్ ఆఫ్ వేరింగ్ సారీ అనమాట. దీనికి జస్ట్ మనం క్రాప్ టాప్ యూజ్ చేశాను నేను. ఇది స్ట్రెచబుల్ టాప్స్ ఉంటాయి కదా అదనమాట. నార్మల్లీ మనకి షాప్స్ లో పెటాయిట్ సైజ్ క్రాప్ టాప్స్ అనేవి దొరుకుతాయి. జనరల్లీ మనం వెస్టర్న్ వేర్ కి వాడుతూ ఉంటాం. నేను అన్ని బ్లౌజ్ గా సెట్ చేసుకున్నాను. సో ఇట్స్ ఫుల్ స్లీవ్ కాబట్టి ఐ జస్ట్ వోర్ ఇన్ డిఫరెంట్ వే ఇలా మనకి దీనికి ఇట్లా ఈ స్టైల్లో అనమాట. సో దీనికి నేను నెక్ కి ఏం పెట్టుకోలేదు. ఐ జస్ట్ పుట్ నార్మల్ స్టడ్స్ లాగా కొంచెం పెద్దవి సిల్వర్ లుక్ కోసం, బికాస్ ఇదంతా వైట్ అండ్ గ్రే ఇష్ షేడ్ లో ఉంది కదా. సో దానికోసం నేను సిల్వర్ స్టడ్స్ ఒకటి పెట్టుకున్నాను. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ వేరింగ్
సారీ దీనికి నేను నాట్ బ్లౌజ్ యూస్ చేశాను యాక్చువల్లీ ఇది రెడీమేడ్ బ్లౌజ్ అన్నమాట వేరే సారీ మీది అండ్ దిస్ ఇస్ ఎక్స్ట్రా మనకి కోట్స్ వేసుకుంటాం కదా ఫ్రాక్స్ మీద కానీ సమ్ వెస్టర్న్ డ్రెస్సెస్ మీద సో అలాంటి ఒక కోట్ నాట్ వేసుకోవడానికి సో ఐ ట్రైడ్ ఇన్ అ డిఫరెంట్ వే ఇది నేను పళ్ళు కూడా లూజ్ పళ్ళు పెట్టుకున్నాను సో అవుట్పుట్ ఇలా వస్తుంది అన్నమాట నాట్ మనం సైడ్ వేసుకోవచ్చు సెంటర్ లో వేసుకోవచ్చు సో ఈ కోట్ ఇలా నాట్స్ ఉంటాయి కాబట్టి సో మన ఇష్టం ఎలాంటి స్టైలింగ్ అయినా మనం చేసుకోవచ్చు దీనికి నేను ఇలా ఒక నార్మల్ ఒక నల్లటి తాడు ఉంటుంది కదా అలాంటి వాటి మీదకి వైర్ మోడల్ కి పెట్టుకున్నాను దిస్ ఇస్ కోరల్ యాక్చువల్లీ ఇవి సిల్వర్ కోరల్ డిజైన్ అన్నమాట సో దిస్ ఇస్ ద అవుట్లుక్ ఈ స్టైలింగ్ లో సో సింపుల్ అగైన్ సింపుల్ అవుట్లుక్ ఇది వేరే సారీ మీద నుంచి ఈ సారీ మీదకి నేను ఇలా స్టైల్ చేశాను అన్నమాట సో ఇది ఇంకొక స్టైల్ ఆఫ్ వేరింగ్ సారీ దిస్ ఇస్ యాక్చువల్లీ కంప్లీట్లీ ఇండో వెస్టర్న్ టైప్ అన్నమాట నేను సారీ కూడా ఐ ఓర్ జగ్గిన్ సారీ పెట్టికోట్స్ అవన్నీ కాకుండా జగ్గిన్స్ వాడి కొంచెం డిజైనర్ చెక్స్ జగ్గిన్ వాడాను అండ్ దిస్ ఇస్ ద వన్ సైడెడ్ వేర్ ఆఫ్ సారీ ఈ ఇది ఇంక దీనికోసం నేను ఇట్లా యాక్సెసరీస్కి ఈ బెల్ట్ తీసుకున్నాను బెల్ట్ లో గోల్డ్ లుక్ ఉంది కాబట్టి ఐ జస్ట్ పుట్ ఆన్ ద గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ కలిపింది అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఇండో వెస్టర్న్ లుక్ కోసం ఇది అండ్ ద బ్లౌజ్ ఈజ్ ఆల్సో జీన్స్ మీద టాపే ఇంకొకటి కాకపోతే కొంచెం హ్యాండ్స్ కి ఇట్లా డిజైన్ ఉంది కాబట్టి 3/4 స్లీవ్స్ ఇవి సో దిస్ ఇస్ హౌ ఐ స్టైల్డ్ దిస్ సారీ సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ ఈ వీడియోలో 5 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సారీస్ నేను ఎలా కట్టుకొని చూపించాను సో ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ ని అందరూ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కింద బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేస్తే నేను ఫర్దర్ గా పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అఖి అండ్ ఐషు బాయ్